సో 20 ఏళ్ళు అయింది మీరు. యాక్చువల్లీ 2003లో ఎంట్రీ ఆడిషన్, అదే ఒక సిరీలో చేశాను. మళ్ళీ రిటర్న్లో మళ్ళీ బ్యాక్ వెళ్ళి అన్ని తెలుసుకొని ఎలా చేయాలి ఏంటని నేర్చుకొని మళ్ళీ 2007 నుంచి బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్. బ్యాక్ టు బ్యాక్ డెబ్యూ అయితే 2003లో ఎంట్రీ ఇచ్చి మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఎంట్రీ ఇచ్చి. సో అంటే 20 ఇయర్స్ అవుతుంది. యా ఆల్మోస్ట్ ఫేస్ మీద మేకప్ వేసి 20 ఇయర్స్, 19 ఇయర్స్ కంప్లీటెడ్. 19 ఇయర్స్ కంప్లీటెడ్, అది 2 డికేడ్స్. Yes, 2 generations. రూల్ చేశారు, లిటరల్ గా రూల్ చేశారు. Yes. ఎన్ని సీరియల్లు వామ్మో వాయో. మస్తు చాలా సీరియల్ చేసాము, చాలా కష్టపడ్డాను, మంచి మంచి క్యారెక్టర్స్ చేశాను సీరియల్స్లో. మంచి జర్నీ ఉంది సీరియల్లో. సీరియల్లో మంచి జర్నీ ఉంది, సోషల్ మీడియాలో మంచి జర్నీ ఉంది, శ్రీదేవి డ్రామా కంపెనీలో మంచి జర్నీ ఉంది. అందులో లేదో చెప్పండి నాకు ఫస్ట్. జబర్దస్త్ ఇప్పుడు అన్ని అంటే ఏదైనా కూడా నాది అనుకుని చేస్తాను నేను. అందంగా కనిపించాలి, బాగా వర్క్ చేయాలి, సక్సెస్ గురించి ఇంకా మనం థింక్ చేయదు, వర్క్ చేస్తే సక్సెస్ అదే వస్తుంది అనుకుంటాను నేనైతే. అసలు అది నెగిటివ్ రోల్స్ కి పుట్టారా మీరు? అదే అనుకుంటా. నిన్న శ్రీదేవిలో ఒక చిన్న ఒక 1 పేజ్ డైలాగ్ ఉంది, అది నేను చేసా. చాలా మంది కాల్ చేశారు ఎంత నెగిటివ్ ఉంది, అమ్మ 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 ఆమె తిట్టే రోల్. అసలు బాగా చేస్తానండి నెగిటివ్, చాలా బాగా చేస్తాను. కానీ బయట చాలా చాలా కూల్, చాలా సాఫ్ట్. అసలు ఎవరికైనా దెబ్బ తగిలితే బాధపడతా, డాగ్స్ ఏదన్నా చనిపోయినా రోడ్ పైన చాలా హర్ట్ అవుతా, అది చాలా సెన్సిటివ్. మరి ఆ మేకప్ వచ్చేసి ఆ వేయగానే ఆ విలని జన్ రాగానే అది వచ్చేసి పూనకం లాగా వచ్చేస్తారు. సో రిజ్వానా బేగం అలియాస్ మహతి, సో ఈ ట్యాగ్ లైన్లోనే చాలా వేరియేషన్స్ ఉన్నాయి. సో మీ పర్సనల్ లైఫ్ కాకుండా ప్రొఫెషనల్ లైఫ్ నుంచి స్టార్ట్ చేద్దాం. అవును, పర్సనల్ లైఫ్ వద్దు, ఆల్రెడీ చెప్పి చెప్పి కలిసిపోయినా. ఇంకా కొత్తగా ఏదైనా చేద్దాం, కొత్తగా ఏమైనా చేద్దాం. సో మీ 20 ఏళ్ళ జర్నీలో మీకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి? ప్రపోజల్స్ అంటే చాలా చాలా ఉంటాయి అబ్బా, ఎన్ని అని చెప్తాం, చాలా ఉన్నాయి. చాలా మంది నాకు ప్రపోజ్ చేశారు, కాలేజ్ టైంలో చేశారు, కానీ మనకి కనెక్ట్ అవ్వలేదు సరిగ్గా. నా థాట్ వేరే, నా స్టైల్ వేరే, నా లైఫ్ స్టైల్ వేరే. వేరే వాళ్ళ కింద ఉండాలని అనుకోను నేను, నాదంతా నేనే నిర్ణయం తీసుకోవాలి, వాళ్ళ నిర్ణయాల మీద నేను ఉండ చిన్నప్పటి నుంచి అంతే. నేను డిసైడ్ అయితే అది చేసేస్తా, అది నాకు ఇష్టం. అందుకనే ప్రపోజల్స్ అన్ని పక్కన పెట్టి కెరీర్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తాను.